tech industry is cutting more jobs. It is Amazon doing another round of layoffs. Mark Zuckerberg's year of efficiency back in focus this morning after another round of sweeping layoffs and job cuts. Google today joined a growing list of tech giants find themselves unemployed. చాలా మంది స్టూడెంట్స్కి వాళ్ళ చదువులు అయిపోయిన వెంటనే మాస్టర్స్ చేయాలని ఒక చిన్న కోరిక ఉంటుంది. అండ్ చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న మాస్టర్స్ చేయాలంటే ఫారెన్లో, అది వాళ్ళకు ఒక కోరిక మాత్రమే కాదు, అదొక కళ కూడా. అండ్ ఈ కళను నిజం చేసుకోవాలంటే వాళ్ళ తల్లిదండ్రులు కొన్నిసార్లు స్థాయికి మించి ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అండ్ ఫారెన్లో మాస్టర్స్ చేయడం అంటే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చే పేరు ఒకటే ఒక కంట్రీ, అదే యుఎస్ఏ, అమెరికా. అండ్ ఇంత ఖర్చు పెట్టి అమెరికా పోతున్నాం కదా, అసలు మనకు అక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయా, ఆపర్చునిటీస్ ఉన్నాయా, వీటి గురించి మాట్లాడుకుందాం. అండ్ వీటి గురించి మాట్లాడుతూ యుఎస్ఎన్ కంపేర్ చేస్తూ జర్మనీలో ఆపర్చునిటీస్ ఎట్లున్నాయి, ఛాన్సెస్ ఎట్లున్నాయి, వీటి గురించి కూడా ఇన్డెప్త్గా డిస్కస్ చేసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జర్ మనీ వ్లాగ్స్. మీతో మాట్లాడుతుంది మిడిల్ క్లాస్ మనీ. అండ్ ఫారెన్కి పోయి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలని ఆలోచిస్తున్న మన చింటు. పేరెంట్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ముఖ్యంగా పేరెంట్స్ మీరు ఎవరైతే చూస్తున్నారో, ఎవరికైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో యుఎస్ కాకుండా వేరే ఏ కంట్రీకి పోవాలని, లేకపోతే యుఎస్ పోతే ఎట్లుంటుంది పరిస్థితి అని, ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చూడడానికి ట్రై చేయండి. మీకు ఒక బేసిక్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఒకసారి స్టాట్స్ గురించి మాట్లాడుకుందాం. 2022లో దాదాపుగా 175,000 మంది స్టూడెంట్స్ యుఎస్ వెళ్ళినారు. అండ్ 2023లో 295,000 మంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళినారు. అండ్ 2021లో డిసెంబర్ ఇంటేకి యుఎస్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ 83,000 వీసాస్ ఇష్యూ చేసింది. అండ్ మీరు ఒకసారి గమనిస్తే ప్రతి ఇయర్ ఇది ఆల్మోస్ట్ డబల్ అవుతూనే వచ్చింది, కానీ డిక్రీజ్ అయితే కాలేదు. అండ్ ఒక్కసారి ఆలోచించండి, నేను మాట్లాడింది కేవలం మన ఇండియా నుంచి యుఎస్ఏ పోయిన వాళ్ళ లెక్కల గురించే. అండ్ బయట కంట్రీస్ గురించి ఒకసారి మీరే లెక్కేసుకోవచ్చు. అసలు ఇంతమంది స్టూడెంట్స్ పోతున్నారు కదా, అక్కడ ఫుల్ టైం సంగతి, తర్వాత పార్ట్ టైంలకే కాంపిటీషన్ హెవీగా ఉంది, అట్లా ఉంది అక్కడ పరిస్థితి. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో వాళ్ళ అబ్బాయిని అంకుల్ యుఎస్ఏ పంపించినాడు. యుఎస్ఏ పంపించడానికి అంకుల్ దాదాపుగా 40 లక్షలు అయితే ఖర్చు పెట్టినాడు. అండ్ వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఆ లోన్ ప్రాసెస్కి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది వాళ్ళు. ఆ ప్రాసెస్ అంతా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. లోన్ 40 లక్షలు రావడానికి ఫుల్ టెన్షన్, లోన్ వస్తుందా రాదా, 40 లక్షలు 45 లక్షలు లోన్ వస్తుందా రాదా, వస్తుందా రాదా అని. లోన్ వచ్చేసిన వెంటనే అయ్యో ఇప్పుడు వీసాలు రిజెక్ట్ అయిపోతున్నాయంటే చాలా వరకు మా ఆవిడ ఫుల్ కలలు పెట్టుకున్నాడు. మరి వీసా వస్తుందా రాదా, వీసా వస్తుందా రాదా, అమ్మయ్య వీసా వచ్చింది. వీసా వచ్చినప్పటి నుంచి ఇంకా మా ఆవిడ వెళ్ళిపోతున్నాడు, ఇదొక టెన్షన్. వెళ్ళిపోయిన తర్వాత పోయి 2 నెలలు అయిపోయింది, ఇంకా పార్ట్ టైం రాలేదు, నెలకి 70,000 అయిపోతుందని, ఇదొక టెన్షన్. ఇట్లా ఇంత కాస్ట్లీ చదువులతో కూడుకున్నప్పుడు ఆ టెన్షన్ మనకొక్కటే కాదు, మన పేరెంట్స్కి కూడా వస్తుంది. అండ్ స్టూడెంట్స్ ఎవరైతే చూస్తున్నారో ఒకసారి ఇది కూడా మీరు ఆలోచించండి. మీకు ఇది తెలుసా, ఒక్క 2023లోనే సిఎస్ ఫీల్డ్లో డేటా సైన్స్ నుంచి 63,000 మంది మాస్టర్స్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసుకొని బయటకు వచ్చినారు. 63,000 మంది కేవలం ఇక్కడ నుంచి మాస్టర్స్ చదువుకోవడానికి పోయిన వాళ్ళ స్టూడెంట్స్ గురించి ఒక్కటే చెప్తున్నా. అండ్ ఇది డేటా సైన్స్ ఇంజనీరింగ్ ఒక్కటే, సిఎస్లో మళ్ళీ చాలా బ్రాంచెస్ ఉంటాయి. సిఎస్ కాక ఈసీయూ ఉంటుంది, మెకానికల్ ఉంటుంది, సివిల్ ఉంటుంది, వీటి నుంచి ఎంతమంది గ్రాడ్యుయేట్ అయినారు ఒకసారి మీరే ఆలోచించండి. అండ్ ఎస్, 2024లో అట్లా అడుగు పెట్టినామో లేదో, ఇంకా 20 రోజుల్లోనే జనవరిలో 14,000 మంది జాబ్స్ పోయినాయి యుఎస్ఏలో, 14,000 మంది 20 రోజుల గ్యాప్లో. అండ్ ఇది కాక చాలామంది స్టూడెంట్స్కి చెప్తున్నారు, అక్కడోళ్ళు కూడా చెప్తున్నారు ఇప్పుడు పరిస్థితి బాగాలేదు మీరు రాకండి అని. కానీ ఇక్కడ నుంచి వెళ్ళేటోళ్ళు అవేం ఆలోచించకుండా, సరే ఇప్పుడు మేము మాస్టర్స్కి పోతున్నాం కదా, ఈ 2 ఇయర్స్ చదువుకుంటాం, అక్కడ పరిస్థితి 2 ఇయర్స్ తర్వాత ఎట్లా బాగుంటుంది అని అంటున్నారు కదా అని అంటున్నారు. సమర్థించుకోవడానికి కాకపోతే ఒకసారి ఆలోచించండి, ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళ జాబులు కొన్ని పోయినాయి, ఇప్పుడు మాస్టర్స్ ఆల్రెడీ చదువుకొని గ్రాడ్యుయేట్ అయ్యే టైం వాళ్ళు వాళ్ళు బయటకు వస్తారు. అండ్ మీరు మాస్టర్స్ చేసి, మీరు మాస్టర్స్ నుంచి గ్రాడ్యుయేట్ అయిపోయే టైంకి ఇంతమంది మాస్ గ్రూప్ ఉంటే ఒక్కసారిగా మాస్ రిక్రూటింగ్ జరగాలంటే ఎట్లా జరుగుతుంది ఒకసారి మీరే ఆలోచించండి. అక్కడ పరిస్థితి మీరు అనుకున్నంత ఈజీ అయితే ఉండదు. ఎవరైతే ఒక గోల్ పెట్టుకోకుండా వాడు పోతున్నాడు, వీడు పోతున్నాడు, పక్కింటి వాడు పోతున్నాడు, ఇక్కడ బాగాలేదు అక్కడ పోయి సెటిల్ అవుతామని అనుకుంటే మాత్రం అది ఒక కలలానే మిగిలిపోతుంది నిజం. మీరు ఒక గోల్ పెట్టుకొని ఫిక్స్డ్ మైండ్ సెట్తో పోతేనే అట్లాంటివి వర్కౌట్ అయితే అట్లాంటివి ఫేస్ చేయగలుగుతారు. ఎందుకంటే H1B వీసా గురించి ఒకసారి మాట్లాడుకుందాం, అదొక్కటి చాలు హార్ట్అటాక్ రావడానికి అక్కడ వాళ్ళకి చాలా మందికి. ఎందుకంటే అమెరికాలో ఉంటున్న భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో టెన్షన్ మొదలైంది. ఆర్థిక మాంద్యంతో ఉద్యోగాల నుంచి ఉద్వాసనకు గురైన వారిలో ఆందోళన నెలకొంది. ఉద్యోగం కోల్పోయిన 60 రోజుల్లోగా కొత్తగా జాబ్ చేసుకోవాలి, లేకపోతే అమెరికాలో ఉండడానికి వీల్లేదన్న నిబంధన మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లను వేధిస్తోంది. దీంతో అమెరికాలో ఇటీవల ఉద్యోగం కోల్పోయిన H1B వీసాదారులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. H1B వీసాకి దాదాపు 7,31,000 మంది అప్లై చేస్తే అందులో నుంచి
కేవలం 85,000 మందికే స్లాట్స్ పిక్ అయిపోతాయి అంతే. ఎందుకంటే ఇది యుఎస్ గవర్నమెంట్ ఫిక్స్డ్ చేసేసింది. అంటే ప్రతి 100 పీపుల్లో ఓన్లీ 2 పీపుల్ ఆర్ ఒక్కరికే వాళ్ళ ఎంప్లాయర్ H1B స్పాన్సర్ చేస్తాడు. అండ్ ఈ టెన్షన్కి జనాలకు అక్కడ ఆల్రెడీ పిచ్చిలేసిపోతుంది. ఇంకొక పెద్ద పాదఘట్టం ఏంటిదంటే గ్రీన్ కార్డ్. ఈ గ్రీన్ కార్డ్ గురించి అసలు నన్నడైతే డిస్కషన్ కూడా అనవసరమే. ఎందుకంటే దీని వెయిటింగ్ పీరియడే ఆల్మోస్ట్ 135 సంవత్సరాలు ఉండింది. 135 సంవత్సరాలు, ఎవడుంటాడో ఎవడు పోతాడో కూడా తెలియదు. ఇంకా గ్రీన్ కార్డ్ ఏంది, పెద్ద కార్డే వస్తుంది పై నుంచి ఆలోపు. ఇంకొకటి యుఎస్లో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గన్ కల్చర్. ఎస్, గన్ కల్చర్ యుఎస్లో చాలా ఎక్కువ. చికాగో కాల్పుల్లో దేవాన్ష్ అనే తెలుగు విద్యార్థి చనిపోయాడు. అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. అమెరికాలో తుపాకీ సంస్కృతి భారతీయులపై విషం చిమ్ముతూనే ఉంది. వరంగల్ జిల్లాకు చెందిన కొప్పు శరత్ అనే విద్యార్థి అగ్రరాజ్యంలో తూటాలకు బలయ్యాడు. A young woman from Hyderabad working in Dallas is among the 9 people shot dead by a gunman in Texas. Now this is Aditya Adlakha, a 26-year-old Indian doctoral student who was shot inside a car in Ohio. అండ్ యుఎస్ ఎంత డంబెస్ట్ థింగ్ చేసిందంటే లాస్ట్ ఇయర్ మెక్సికో నుంచి జస్ట్ యాప్ త్రూ రిజిస్టర్ చేసుకుంటే పీపుల్ లోపలికి వచ్చేయచ్చు అని పెట్టింది లీగలైజ్డ్ అని. ఒకసారి మీరే ఆలోచించండి, అట్లా ఇల్లీగల్గా వలస వచ్చిన వాళ్ళు ఏం పని దొరక్క ఇట్లా రిగ్గింగ్ కానీ లేకపోతే ఈ గన్ కల్చర్ని ఎంకరేజ్ చేసి రాబరీ కానీ ఇట్లా చేస్తున్నారు. అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే నైట్ ఎప్పుడేమో బయటికి పోతే సేఫ్టీ లేదు. అండ్ రక్షణ ఇవ్వాల్సిన పోలీసే తెలుగు విద్యార్థిని చంపేసి ఆమె మీద జోకులు వేసుకుంటున్నాడు. అమెరికా పోలీసుల అహంకారం మరోసారి బయటపడింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెలుగు విద్యార్థిని ప్రాణాలకు విలువలేదంటూ దర్యాప్తు అధికారి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తెలుగు విద్యార్థిని మరణానికి కారణమైన ఘటనపై జోకులు వేస్తూ వెటకారంగా మాట్లాడాడు ఆ పోలీసు అధికారి. భారతీయ విద్యార్థుల ప్రాణాలకు విలువలేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇదా మనకు కావాల్సింది, ఒకసారి మీరు ఆలోచించండి. అండ్ మన తెలుగోళ్ళు ఈ రిగ్గింగ్ కల్చర్కి గన్ కల్చర్కి చాలా మందే బలైపోయినారు. నేను ఈ న్యూస్ కోసం వెతుకుతున్నప్పుడు చూస్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ పడే బాధని కానీ ఇవన్నీ చూస్తుంటే అసలు నేను ఆ వీడియోలో ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయినాను. ఒకసారి మీకు ఎవరికైనా టైం ఉంటే అవి కూడా చూడండి, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ యా, యుఎస్ దీనివల్ల అయితే ఏం ఎఫెక్ట్ కాదు. దానికున్న అగ్రరాజ్యం అనే పేరు పోదు. అగ్రరాజ్యం అంటే ఏదో కాదు, సింపుల్, ఇంటికి పెద్ద కొడుకులాగా. కాకపోతే మన దగ్గర ఇంటికి పెద్ద కొడుకు కనీసం అన్నమైన పెడతాడు, యుఎస్ మాత్రం సున్నమే పెడుతుంది. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, ఇక్కడ నుంచి ఇంతమంది పోతున్న H1B వీసా రిక్వైర్మెంట్ అంత ఉన్న యుఎస్ మాత్రం ఫిక్స్డ్గా 85,000 ఎందుకు పెట్టింది. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం చదువుకోవడానికి పోయి అక్కడ పెట్టే ప్రతి ఒక్క డాలర్ ఖర్చు, లేకపోతే ప్రతి ఒక్క గ్రోసర్ మీద పెట్టే మనం ఖర్చు, ఇదంతా వాడి స్టేట్ డెవలప్మెంట్ లేకపోతే కంట్రీ డెవలప్మెంట్కి అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి స్కిల్డ్ వర్కర్స్ అక్కడికి పోయి అప్స్కిల్ అయ్యి ఇంకా కంట్రీ ఎకానమీని బూస్ట్ చేస్తున్నారు. అదే ఆడికి కావాల్సింది. అండ్ ఒకవేళ 5 ఇయర్స్లో మనం రిటర్న్ వచ్చేయాలి అని ఉంటే ఆ 5 ఇయర్స్లో మనలో ఎంతమందో చాలామంది ఎంతో కొంత ఆడి ఎకానమీకి అయితే కాంట్రిబ్యూట్ చేసే వస్తున్నాం. నేనైతే అందుకే అనుకుంటున్నాను యుఎస్ ఇంకా ఇట్లాంటివి అలౌ చేస్తుందని. అండ్ ఒక్కసారి జర్మనీ గురించి మాట్లాడుకుంటే జర్మనీకి ప్రతి ఇయర్ 4 లాక్స్ స్కిల్డ్ వర్కర్స్ ఇమిగ్రెంట్స్ అవసరం అయితే ఉంది. జర్మనీ we need skilled workforce and we do everything to educate people, to train people in Germany, to give them a chance, but we need additionally skilled workforce from abroad. They say their country needs 400,000 new skilled migrants every year to make up for its aging population. In the future, we will focus more on the qualifications and professional experience of immigrants and less on formalities. ఎందుకంటే IT సెక్టర్ గురించి మాట్లాడుకుంటే IT సెక్టర్లో దాదాపు 43.5% షార్టేజ్ ఉంది. The German government is drafting new plans to smooth the entry process for foreign skilled workers. It's a move that companies say is long overdue. The country's aging workforce is a growing liability, while positions in IT and software development, for example, are becoming notoriously hard to fill. And industrial sector lo gaani, industrial related applications lo aina gaani, 40.1% skilled workers ki kada shortage undi. అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఇక్కడ ఎంత ఛాన్సులు ఉన్నాయని. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చిన వెంటనే ఫ్రీగా చదువుకోవచ్చు, కంప్లీట్లీ ఫ్రీ ఎడ్యుకేషన్. అండ్ దీంతోపాటు మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా ఆల్మోస్ట్ ఫ్రీ ఉంటాయి. ఎందుకంటే యుఎస్ లాగా జర్మనీలో ఇన్సూరెన్స్ స్కామ్ అయితే ఉండదు. ఎందుకంటే ఇక్కడ మీరు ఇన్సూరెన్స్ కడితే మేబీ మీకు అపాయింట్మెంట్స్ రావడం లేట్ అవ్వచ్చేమో, కానీ కొన్నిసార్లు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటే రైట్ అవే ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ మొత్తం ఫ్రీ ఆఫ్ ఛార్జ్ అయిపోతుంది. కానీ యుఎస్లో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, యుఎస్లో ఇన్సూరెన్స్ అంటే పెద్ద స్కామ్. అండ్ అక్కడ జనాలు చాలామంది కూడా తీసుకోవడానికి ఇష్టపడరు. ఒక్కసారి ఏదైనా ఎఫెక్ట్ అయితే మాత్రం ఆ బిల్లుతో పెద్ద బొక్కె పడుతుంది మనందరికీ. అండ్ ఇందాక చెప్పినట్టు జర్మనీలో ఫ్రీగా చదువుకోవచ్చు. బెస్ట్ థింగ్ ఏంటిదంటే ఇక్కడ ఉండే ట్రావెల్ ఆప్షన్స్తో కేవలం 49 యూరోస్తోనే మీరు జర్మనీ అంతా చుట్టేయచ్చు.
నిజంగా చెప్తున్నా. హాయ్, హావ్ యు హర్డ్ అబౌట్ ద 49 యూరో టికెట్ ఇన్ జర్మనీ? యు కెన్ ట్రావెల్ ఆల్ ఓవర్ ద కంట్రీ విత్ ఇట్ ఫర్ ఓన్లీ 49 యూరోస్ పర్ మంత్. జర్మనీ అంతా ఇక్కడ దొరికే రీజనల్ ట్రైన్స్ తో, ఇక్కడ దొరికే లోకల్ బస్సెస్ తో మీరు మొత్తం ఫ్రీగా తిరగొచ్చు. ఈ మొత్తం థింగ్స్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే, మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడే స్టూడెంట్ జాబ్ తెచ్చుకోగలిగినారంటే, స్టూడెంట్గా ఉన్నప్పుడే మీరు మంచి ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోగలిగిన వాళ్ళు ఉంటారు. అంటే ఇండియాలో మా ఎవరైతే ఇంటర్న్షిప్ చేయకుండా డైరెక్ట్ ఇక్కడికి వచ్చినా కూడా చదువుకుంటేనే వాళ్ళు వర్క్ చేయొచ్చు. ఈ రకంగా మన నాలెడ్జ్ని మనమే బిల్డ్ చేసుకోవచ్చు, స్కిల్ఫుల్గా తయారు కావచ్చు, అండ్ మన కెరీర్కి అది చాలా యూజ్ అవుతుంది. ఇంకా మాట్లాడుకుంటే, ఎక్కడికి పోయినా పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది, ఇక్కడ మేబీ రాబరీలు జరుగుతాయి. రాబరీలు అనేది ఎనీ కంట్రీలో మీరు అది చూస్తారు, కానీ ఇక్కడ చాలా ప్రొటెక్షన్ ఉంటుంది. కాకపోతే అక్కడక్కడ రాబరీలు జరుగుతాయి, నేనేం జరగవని చెప్పను, కానీ యుఎస్లో గన్ కల్చర్ కానీ, కొట్టేయడాలు కానీ, గ్యాంగ్ వార్స్ కానీ ఇట్లాంటివి అయితే అస్సలు చూడరు. అండ్ ముఖ్యంగా అమ్మాయిలకి అయితే చాలా ప్రొటెక్షన్ ఉంటుంది కంట్రీలో, వాళ్ళు ఎనీ టైం సేఫ్గా తిరగొచ్చు. ఎందుకంటే ఒక వీకెండ్స్లోనే రాత్రి 2 అయినా 3 అయినా చాలామంది తాగేసి విచ్చలవిడిగా తిరుగుతుంటారు. వాళ్ళు ఏం అసలు భయపడాల్సిన పని కూడా లేదు ఒకడికి, వాళ్ళ రైట్స్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు పోతారు నీట్గా, ఎవడ గెలకలేరు, గెలకరు కూడా. ఇంకొకటి మాట్లాడుకుంటే ముఖ్యంగా జాబ్ సెక్యూరిటీ గురించి, అసలు మనం వచ్చిందే అందుకు కదా ఈ జాబ్లో. మీరు కనుక 6 మంత్స్ ప్రొబేషన్ పీరియడ్ అని ఉంటుంది, ఆ 6 మంత్స్లో వాడు కనుక మిమ్మల్ని తీసేయలేదు అనుకో ఏదన్నా రిమార్క్ చెప్పి, ఇంకా రెస్ట్ ఆఫ్ ద జాబ్ మీరు అసలు రిలాక్స్డ్గా ఉండొచ్చు. వాడు ఏం చేసినా మిమ్మల్ని పీకలేడు. ఇన్ కేసు వాడు కానీ పీకేసినాడంటే మీరు డైరెక్ట్గా కోర్టులో కేసు వేయచ్చు, అండ్ చాలా అమౌంట్ వస్తుంది. సో మ్యాక్సిమం 100కి 100% మిమ్మల్ని పీకడం అంత ఈజీ కాదు ఇక్కడ. అంటిల్ ఆర్ అన్లెస్ మీరు అసలు పని చేయకుండా వాడు ప్రూఫ్తో ప్రూవ్ చేయగలిగితే తప్ప, అటువంటి సిచ్యువేషన్స్లో తప్ప మిమ్మల్ని ఎవడు టచ్ కూడా చేయలేడు, ఏ బాస్ కానీ. అండ్ ఇదే యుఎస్లో మాట్లాడుకుంటే, ఈరోజు ఈవినింగ్ వచ్చి నీ కాంట్రాక్ట్ అయిపోయింది, రేపటి నుంచి రాకు అని చెప్తాడు, అట్లా ఉంటుంది. కానీ జర్మనీలో మాత్రం మీరు అది అస్సలు చూడరు, చాలా పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది. అఫ్కోర్స్ జర్మనీలో యుఎస్ అంత పైసలు రావు, యుఎస్ అంత సేవ్ చేసుకోలేం, కానీ ఆరాంసే జీవితం ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు వచ్చే శాలరీ డబ్బుల్లో అట్లీస్ట్ బేసిక్స్కి కొంచెం పోయినా మంచి సేవింగ్సే ఉంటాయి, కానీ యుఎస్లో అట్లా కాదు. అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు చాలా ఉంటాయి. చెప్పినా కదా, ఒక హెల్త్ గురించి మాట్లాడుకుంటేనే చాలా బుద్ధి, అక్కడ రెంట్లు ఎక్కువ, లేకపోతే ట్రావెలింగ్ కాస్ట్ ఎక్కువ పడుతుంది, ఇవన్నీ ఉంటాయి కన్సిడర్. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకోవచ్చు. ఎవరికైనా డౌట్ ఉంటే వ్యాలిడేషన్ కోసం ఒకసారి యుఎస్లో ఉన్న మీ ఫ్రెండ్స్కి వీడియో పంపించి అడగండి వాళ్ళ ఒపీనియన్. అండ్ మీకు కూడా ఏమనిపించిందో మీ ఒపీనియన్ని కింద కామెంట్స్లో రాయండి, నేను చదవడానికి రెడీగా ఉంటాను. ఎవడో ఉదితే ఆరిపోయే దీపం అవ్వడం కంటే చీకటిని దరిమే వెలుగు అవ్వడమే బెటర్ కదా. మన జీవితంలో లైట్ మనమే తెచ్చుకుందాం.